ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అన్ని నామములకన్నా పైనామమైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యము మిమ్మల్ని దర్శిస్తుండగా, మీ కుటుంబములను దర్శిస్తుంటుండగా, మిమ్మలను మీ జీవితములను ఈ వాక్యము నిర్మిస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ వాక్యమునకే కలుగునుగాక, దేవుని వాక్యమునకే కలుగునుగాక. ఆమేన్. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, నీ జీవితం అంతా చేదుగా ఉందనుకుంటున్నావా? ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒకవేళ చేదు అనుభవాల గుండా నీవు వెళ్తున్నావు అనేటువంటి తలంపులలో ఒకవేళ నీవు ఉంటున్నావా, ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశంతో మీతో మాట్లాడబోతున్నాడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రతి దైవ జనుని జీవితంలో లేదా ప్రతి భక్తుని జీవితంలో, పాత నిబంధన కావచ్చు కొత్త నిబంధన కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేదు అనుభవాలు ఉంటున్నాయండి. అది ఒకవేళ మోషే కావచ్చు, యెహోషువా కావచ్చు, దావీదు కావచ్చు, లేదా ఇంకా ఏ దైవ సేవకుడు, రాజు, దైవజనుడు ఎవరైనప్పటికీ కూడా వారి జీవితంలో చేదు అనుభవాలలో నుంచి మధురమైనటువంటి అనుభవాలండి. బైబిల్ గ్రంథంలో దాన్ని మారా అంటారు. ప్రేమైన వాళ్ళరా, మారా అనేటువంటి మాటకు బైబిల్ ప్రకారం చూసినట్లయితే కొన్ని అర్థాలు ఉంటున్నాయి. ఒకటి చేదు అనేటువంటి అర్థం, మరి ఒక చోట దుఃఖము, మరి ఒక చోట మీరు చూసినట్లయితే సమృద్ధిలో నుంచి లేమిలోనికి వెళ్ళిపోవడం, అవుట్ ఆఫ్ ఫుల్నెస్ టు ఎంప్టీ. ఆ భాగములన్నీ ఈరోజు మనం చూడబోతుంటున్నామండి. ఏ విధంగా నీ జీవితంలోనే చేదు అనుభవములను ఆయన మధురముగా మార్చగలడు. ప్రేమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో న్యూస్ పేపర్స్లో లేదా ఇంటర్నెట్లో మనం న్యూస్ ఐటెం చూస్తుంటాం, ఏమని ఉంటుందంటే యాసిడ్ రెయిన్. అమెరికా, కెనడా దేశములలో ఈ యాసిడ్ రెయిన్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ యాసిడ్ రెయిన్ అనేటువంటిది ఏంటిదంటే, ఎప్పుడైతే ఆ యొక్క అట్మాస్ఫియర్లో, ఆ యొక్క గాలిలో కావచ్చు, అట్మాస్ఫియర్లో ఆ యొక్క నైట్రోజన్ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ కలిసి ఆ యొక్క నీళ్ళల్లో లేదా వర్షంలో రావడం ప్రారంభిస్తుందో ఆ సమయంలో దాన్ని యాసిడ్ రెయిన్ అంటారండి. మీరు ఎప్పుడైనా చూడండి, యాసిడ్ రెయిన్లో ఒకవేళ తడిచినట్లయితే మన చర్మము కొద్దిగా పగిలినట్లుగా, కొద్దిగా దెబ్బతిన్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఆ యాసిడ్ రెయిన్ ఏ పొలముల మీద పడినా ఆ యొక్క పొలములు అనేటువంటివి డ్యామేజ్ అవుతుంటాయి, పాడైనట్లుగా మనం చూస్తుంటాం. కారణం ఏంటిది? యాసిడ్ రెయిన్. ఆ యాసిడ్ రెయిన్ చేదుగా ఉంటుంది అంటారండి. ఇన్ ద సేమ్ వే, ఒక చేదు అనేటువంటిది ఒక జీవితమును నాశనం చేయడం ప్రారంభిస్తుంది, ఒక కుటుంబమును నాశనం చేయడం ప్రారంభిస్తుంది. అయితే నీ ప్రతి చేదు అనుభవమును మధురముగా మార్చే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూద్దామా, నిర్గమాకాండము 15:23 చూస్తే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వాళ్ళు ఆ యొక్క మారా అనబడినటువంటి స్థలంకి వచ్చారండి. దాని ముందు వారి జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క 13 దేవుడు వారిని ఐగుప్తు యొక్క బంధకములో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. 14 చూసినట్లయితే వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుందండి. మొట్టమొదటిసారిగా అంటే ఐగుప్తులో కాకుండా ఇశ్రాయేలుల జీవితంలో మీరు చూసినట్లయితే మొదటి అద్భుతం దేవుడు చేసింది వారి కొరకు, ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 ఆయన చేశాడు. నమ్మలేనటువంటి అద్భుతం, సైన్స్ కి మించినటువంటి అద్భుతం అండి, అది ఎవరు కూడా నమ్మలేరు. ఆ అద్భుతము వారు కల్లారా చూసినప్పుడు ఆ నిర్గమ 15 వాళ్ళు దేవుని స్తుతించడం ప్రారంభిస్తారు. ఐగుప్తు యొక్క రథములను మరి ఏమీ లేకుండా చేసినటువంటి దేవుడు. ఆ విధంగా మీరు చూసినట్లయితే మొదటి వచనం నుంచి కూడా 22 వరకు కూడా వారు దేవుని స్తుతిస్తారు. ప్రేమైన వాళ్ళరా, వారు దేవుని ఆరాధించేటువంటి వారు అంటున్నారు. ఆ యొక్క 22-21 వచనాలలో కూడా మీరు చూసినట్లయితే మిర్యాము ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్, ఆ యొక్క వాయిద్యములు పట్టుకొని దేవుని ఆరాధించినట్లుగా అంతగా ఆరాధిస్తూ దేవుని వాక్యము రాయబడింది కదా, వారు షూరు అరణ్యములోనికి వస్తారండి. ఎప్పుడైతే ఆ యొక్క షూరు అరణ్యములోనికి వాళ్ళు రావడం ప్రారంభిస్తారో దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారికి నీరు లేకపోయేను. ఇంతలో వారు మారా చోటికి వచ్చారంట. మారా అనేటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ నీరు ఉన్నాయి, కానీ అవి చేదైన నీరు. ఆ నీరు ఎందుకు చేదుగా ఉందో ఎవరికి తెలియదు. ప్రేమైన వాళ్ళరా, అనేక మంది జీవితంలో కూడా అండి వారి జీవితంలో చేదు అనుభవాలు ఉంటాయి. కొంతమంది జీవితంలో అవి ఎందుకు వచ్చాయో తెలుసు, మరి కొంతమంది జీవితంలో తెలియదు.
చేదు అనుభవాలు ఎందుకున్నాయో వారికి తెలియదు. ఇక్కడ కూడా ప్రేమైన వాళ్ళరా, ఆ యొక్క మారా అనబడినటువంటి స్థలంలో ఆ నీరు ఎందుకు చేదుగా ఉందో ఎవరికి తెలియదు. ఒకవేళ అక్కడ కూడా యాసిడ్ రెయిన్ విస్తారంగా కురిసిందేమో. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడింది కదా, వారు ఆ నీరు త్రాగలేకపోయిరి. నీ జీవితంలో అండి, నీ చేదైనటువంటి జీవితమును ఒకవేళ నీవు త్రాగలేకపోతున్నావేమో, నీ చేదు అనుభవాలను నీ జీవితంలో నువ్వు చూడలేకపోతుంటున్నావేమో, ఈరోజు ఈ సందేశం నీ కొరకే అండి. ఇశ్రాయేలుల జీవితంలో మారా అంటే అర్థం ఏంటిదో తెలుసా? చేదు, బిట్టర్నెస్, చేదు ప్రేమైన వాళ్ళరా. అయితే ఒక దేవుడు ఉంటున్నాడు, హూ కెన్ టర్న్ యువర్ బిట్టర్నెస్ ఇంటూ బెటర్నెస్. నీ చేదును మధురముగా మార్చేటువంటి దేవుడు. మారా అనేటువంటి మాటకు మరి యొక్క అర్థం మనం చూద్దామా. రూతు గ్రంథము 20వ వచనంలో చూసినట్లయితే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అనబడినటువంటి భక్తురాలు అంటున్నటువంటి మాట, నన్ను నయోమి అని పిలవవద్దు, నన్ను మారా అని పిలవండి. డూ నాట్ కాల్ మీ నయోమి, కాల్ మీ మారా, నన్ను మారాగా పిలవండి. కారణం ఏంటిది ప్రేమైన వాళ్ళరా? ఆ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క నయోమి తన భర్తతో కలిసి ఆ యొక్క యూదా బెత్లెహేములో నుంచి ప్రయాణమై ఆమె మోయాబు పట్టణంకి వస్తుంది. యూదా అంటే అర్థం ఏంటిదంటే హౌస్ ఆఫ్ ప్రైజ్ అంటారండి. అందుకే మనం పాట పాడుకుంటాం కదా, యూదా స్తుతి గోత్రపు సింహమ. బెత్లెహేము అంటే అర్థం ఏంటిదంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటారు. ఆ ప్రాంతముల నుంచి ఆమె మోయాబు అనేటువంటి ప్రాంతంకి వచ్చింది. అయితే అక్కడ ఇద్దరు కుమారులను కంటుంది. తన భర్త చనిపోతాడు, ఆ ఇద్దరు కుమారులకు వివాహమైన తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారు. ఆమె తన కోడలలో ఒకరైనటువంటి రూతుతో తిరిగి ఆమె ప్రాంతముకు రావడం ప్రారంభిస్తుంది. యూదా బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతము కండి. ఎప్పుడైతే అక్కడికి రాగానే అక్కడున్న ప్రజలు ఈమె నయోమి కదా అని గుర్తించినప్పుడు ఆమె అన్నటువంటి మాట, డూ నాట్ కాల్ మీ నయోమి, కాల్ మీ మారా, నన్ను నయోమి అని పిలవవద్దు, మారా అని పిలవండి. కారణం ఏంటిది? ఆమె అంటున్నటువంటి మాట, నా జీవితంలో చాలా దుఃఖము కలిగాను, నా జీవితంలో చాలా దుఃఖము కలిగాను. ప్రేమైన వాళ్ళ ఆమె అంటున్నటువంటి మాట అండి. కారణము, ఆమె జీవితంలో సమస్తము కోల్పోయింది. మారా అంటే మరి యొక్క అర్థం ఏంటిదో తెలుసా? చేదు మాత్రమే కాదు, దుఃఖము. మరి యొక్క అర్థం ఏంటిదంటే అవుట్ ఆఫ్ ఫుల్నెస్ టు ఎంప్టీ. ఆ యొక్క నయోమి జీవితంలో చూసినట్లయితే సమృద్ధిలో నుంచి ఖాళీగా లేమిగా అయిపోయింది. అందుకే ఆమె అంటున్నటువంటి మాట, ఐఎమ్ నో మోర్ నయోమి. నయోమి అంటే అర్థం ఏంటిదో తెలుసా? ప్లెజెంట్, ఆహ్లాదకరము, మధురము అనేటువంటి మాట. అయితే ఆమె అంటుంది, నేను ఇంకా ఎంత మాత్రము నా పేరులో మధురము లేదు, నా పేరులో దుఃఖము, నా పేరులో చేదు అనుభవాలు, నా పేరులో సమస్తము కోల్పోయిన స్థితిగతులు. సో కాల్ మీ మారా. ఒకవేళ నీవు కూడా అలాగే అనుకుంటున్నావేమో, ఒక నయోమి లాగానే నేను కూడా మారా అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావా, ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతుంటున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళు, ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క మోషే మీద గొనగడం సనగడం ప్రారంభించారో, వారి జీవితంలో నీరు లేకపోతే మోషే మీద సనుగుతారు, ఆహారం లేకపోతే మోషే మీద సనుగుతారు, ఎర్ర సముద్రం ఎదురుగా ఉందంటే మోషే మీద తిరగబడతారు. వారి జీవితంలో ఇశ్రాయేలులు చేసేటువంటి పనులండి అవి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మోషే యెహోవాకు మొర్రపెట్టాడో, దేవుడంట ఒక చెట్టును చూపించాడండి. ఎప్పుడైతే ఆ చెట్టును నీటిలో వేశారో మధురముగా మారిపోయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యము ప్రేమైన వాళ్ళరా? నీరు అనబడినటువంటివి తీయగా కావాలి అంటే చక్కెర వేయాలి, లేదా బెల్లము వేయాల్సి వస్తుంది, లేదా ఒకవేళ ఆ యొక్క రసన ప్యాకెట్లు అందామా, ఇటువంటి వేయాల్సి వస్తుంది. లక్షలాది మందికి ఆ చేదు నీరు అండి, ఏదో ఒక గ్లాస్ కాదు, ఒక పాట్ కాదు, ఒక జార్ కాదు, లేదా ఒక పెద్ద డ్రమ్ కాదు, అక్కడ చూసినట్లయితే లక్షలాది మందికి అక్కడ ఉండేటువంటి నీరు చేదు నీరు. అయితే ఆ చెట్టు నరికి ఎప్పుడైతే ఆ నీటిలో వేయబడిందో అది మధురముగా పారిపోయింది. ఇస్ ఇట్ నాట్ ఎ మిరకల్? అది అద్భుతము కాదా ప్రేమైన వాళ్ళరా?
చెట్టు అనేటువంటి దానికి సాదృశ్యంగా నరులను మనం చూసామండి. అయితే ఇక్కడ చెట్టుకు ఎవరు సాదృశ్యం తెలుసా? కలువరి సిలువలో వేలాడబడినటువంటి యేసుక్రీస్తు ప్రేమైన వాళ్ళరా. ఏ విధంగా అయితే ఇక మోషే ఇస్రాయేలు ఆ చెట్టును లేదా ఇక వృక్షమును నరికి ఆ యొక్క నీటిలో వేశారో నీరు మధురముగా మారిపోయింది. నీ కొరకు కూడా కలువరి సిలువలో ఆ యొక్క మ్రానులాగా ఆ యొక్క యేసుక్రీస్తు వృక్షములాగా చెట్టులాగా ఆయన వేలాడినాడు ప్రేమైన వాళ్ళరా. ఆ యొక్క యేసుక్రీస్తు నీ కొరకు గాయపరచబడ్డాడు. అంటే ఈ చెట్టు ఏ విధంగా అయితే నరికివేయబడిందో ఇన్ ద సేమ్ వే ఆ యేసుక్రీస్తు ఆ చెట్టు కలువరి సిలువలో వేలాడినటువంటి యొక్క చెట్టు అండి. బైబిల్లో రాయబడింది కదా, యోసేపు ఫలించడి కొమ్మ. మనిషిని కొమ్మతో పోలుస్తారండి. యేసుక్రీస్తు కూడా గ్రుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తిని అన్నటువంటి మాట నీకు కనిపిస్తుందా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, చెట్ల వలె మనుషులు కనిపిస్తున్నారు. సో చెట్టు అనేటువంటిది మనిషికి సాదృశ్యపండి. ఇక్కడ ఉండేటువంటి చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యం, బండ యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎప్పుడైతే కలువరి సిలువలో వేలాడబడినటువంటి యేసు, నీ కొరకు గాయపడినటువంటి యేసు నీ చేదు జీవితంలోనికి వస్తాడు, నీ చేదు మధురముగా మారుతుంది. హల్లెలూయా. నీ చేదును మధురముగా మార్చేటువంటి దేవుడు ప్రేమైన వాళ్ళరా. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు ఉంటుందండి. నా జీవితంలో చేదు ఉంది. అయితే నా జీవితంలో ఎప్పుడైతే ప్రభు యేసు వచ్చాడో మై బిట్టర్నెస్ టర్న్ టు బెటర్నెస్ ఆర్ స్వీట్నెస్. నా యొక్క చేదు మధురముగా మారిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు అనుభవాలు ఉంటాయండి. అయితే ఎప్పుడైతే సిలువలో వేలాడబడిన యేసుని జీవితంలోకి వస్తాడో అది మధురముగా మార్చివేయబడుతుంది. దేవుని వాక్యంలో చూసామా, ఇంతకు ఎంతవరకు మన జీవితాల్లో చేదు అనుభవాలు ఉంటాయి, నిరంతరము చేదు అనుభవాలేనా అంట. దేవుని వాక్యంలో రాయబడింది నిర్గమాకాండము 15:27. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లుండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నిర్గమ 15:23 వారి జీవితంలో మారా అనుభవం, చేదు అనుభవం. నిర్గమ 15:25 వారి జీవితంలో మధురముగా మార్చివేయబడింది. అయితే ఇప్పుడు చూస్తే 27 వాక్యంలో రాయబడింది కదా, మారా నుంచి ఏలీమునకు వారు వచ్చిరి. ఏలీములో ఏముందంట, 12 నీటి బుగ్గలు ఉంటున్నాయంటండి. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. హల్లెలూయా. నీ జీవితంలో నిరంతరం మారా ఉండదు. ఒక సమయం వస్తుంది, యు విల్ రీచ్ యువర్ ఏలీమ్. ఏలీము అనబడినటువంటి స్థలము నీ జీవితంలో కూడా వస్తుంది ప్రేమైన వాళ్ళరా. ఆయన నిన్ను నడిపింపజేసేటువంటి దేవుడు. ఆ యొక్క ఏలీము దగ్గరికి నిన్ను నడిపించేటువంటి దేవుడు, ఆ యొక్క నీటి బుగ్గల దగ్గరికి నిన్ను నడిపించేటువంటి దేవుడు. మారా అంటే సమృద్ధిలో నుంచి చేదు, సమృద్ధిలో నుంచి లేమి. ఏలీము అంటే అర్థం ఏంటో తెలుసా, లేమిలో నుంచి సమృద్ధి ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. షూరు అరణ్యంలో వారికి నీరే లేదు, అయితే ఏలీము దగ్గరికి వచ్చేలోగా సమృద్ధి. నీ జీవితమును మారాను మధురముగా మార్చే దేవుడు, షూరు అరణ్యమును ఏలీముగా మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క గతం ఒకవేళ చేదుగా ఉండవచ్చు, అయితే దేవుడు దాన్ని మధురముగా మార్చేటువంటి దేవుడు. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ చేదు అనుభవములను మధురముగా మార్చును గాక. హల్లెలూయా. తలలు ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రమునైనా. మా జీవితంలోనైనా ప్రతి చేదు అనుభవమును నీవు మధురముగా మార్చే దేవుడు అని నీవు తెలియజేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి యేసయ్య, ఏ జీవితములలో అయితే మారా ఉందో, ఏ జీవితములలో అయితే షూరు అరణ్యములో ఉందో ప్రభువా, అయ్యా నా సందేశం విన్నటువంటి ప్రతి ఒక్కరిలో ప్రభువా షూరు నుంచి వారు ఏలీమునకు వచ్చుదురుగాక, మారా నుంచి మధురముగా మార్చివేయబడును గాక. తండ్రి, లేమిలో నుంచి సమృద్ధి వారికి కలుగును గాక. దుఃఖమునకు ప్రతిగా తండ్రి ఆనంద తైలము, తండ్రి ఆనందము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఏ జీవితాలలో అయితే ప్రభువా నిరంతరము మేము మారాలోనే ఉన్నామే అని అనుకుంటున్నారో ప్రభువా, వారి జీవితంలోనైనా తండ్రి ఆ యొక్క చేదును మీరు తీసివేసి మధురమును, మాధుర్యమును, స్వీట్నెస్ మీరు దయచేయండి ప్రభువా. తండ్రి యేసయ్య, నీవునైనా మా జీవితంలో దిగి వస్తే మా ప్రతి చేదు తొలగిపోతుంది ప్రభువా. దయచేసి ప్రతి జీవితంలోనికి, ప్రతి
కుటుంబంలోనికి, ప్రతి వ్యాపారంలోనికి, వారు చేసే ప్రతి పనిలోనికి మీరు దిగిరండి ప్రభా. అయ్యా ఎవరైతే రోగస్తులు, వ్యాధిగ్రస్తులు అయితే ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. హీల్ దెమ్ మై లార్డ్. వారి సమృద్ధిగా ముట్టి స్వస్థపరచండి. బ్లెస్ దెమ్ అబండెంట్ లార్డ్. తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందున ఆయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమిన వలన ఈ సందేశం మీరు మాత్రమే కాదు, అనేక మంది వినులాగున ఈ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ జోసెఫ్ ప్రసన్న కుమార్ ఫాలో అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుతానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.